హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరిలో నేను మీ సుప్రియ ఈరోజు వీడియో వచ్చి పాలకవ్వ ప్రిపేర్ చేశానండి విరిగిపోయిన పాలతోటి పాలకవ్వ చాలా స్మూత్గా చక్కగా వచ్చిందండి విరిగిపోయిన పాలతోటి స్వీటే కదండి హాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఒక్కోసారి ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడైతే పాలకవ్వ ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ అయిపోయిందండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం సమ్మర్లో మనకి పాలు ఎక్కువగా విరుగుతూ ఉంటాయి కదండి ఈరోజు నాకు అదే జరిగింది హాఫ్ లీటర్ పాలు పొయ్యిమే పెట్టాను పెట్టగానే విరిగిపోయి సమ్మర్లో ఎక్కువగా పాలు ఇరుగుతూ ఉంటాయి ఇరిగినప్పుడు ఈ మిశ్రమాన్ని వేస్ట్గా పాడేయకుండా మనం ఈరోజు ఇరిగిపోయిన పాలతోటి పాలు ప్రిపేర్ చేసుకుందాం ఇరిగిపోయిన పాలను ఇలాగా ఒక పెద్దలు కర్రెట్ తీసుకుని అందులో వడకట్టేసుకోవాలండి వాటర్ వాటర్ లాగా ఇలా వస్తుంది కదా వాటర్ వాటర్ లాంటిదంతా పోయాక ఇలా గట్టిగా ఉన్నది తీసుకుంటాం మనం ఇదిగోండి ఇలాగ చేతితోటి గట్టిగా వాటర్ అంతా ఉంపేసుకోవాలి మనకు వాటర్ ఉన్న కాని మనకి ప్రాసెస్ లేట్ అవుతుంది అందుకని వాటర్ ఏమీ లేకుండా ఇలా చేతితోటి బాగా పిండేసుకుని మొత్తం వాటర్ అంతా పిండి వేయాలి ఇదిగోండి వాటర్ అంతా పిండేసాక మనకి ఎంత వచ్చింది ఫస్ట్ మిక్సీ తీసుకొని ఇలా మనం వడకట్టుకున్న పాల మిశ్రమాన్ని వేసేసుకోవాలి మనకి ఇక్కడ ఈ మిశ్రమ అర లీటర్ పాలదు కదండి నేను ఒక పావు కేజీ పంచదార వేసుకుంటున్నాను ఉప్మా రవ్వ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి చక్కగా ఇలాగా మెత్తగా క్రీమ్స్టెక్చర్ వచ్చింది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న ఈ మిక్చర్ వేసేసుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను మనం మొత్తంగా ఒక చిన్న కప్పు వేసుకుంటా ఉండి గ్యాస్ సిమ్లో పెట్టుకొని తిప్పాలి హైలో పెట్టేసి ఉంటే అడుగంటే ఇదిగోండి మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను తిప్పుతూ ఉండాలి ఇదిగో చూడండి అక్కడికి ఇప్పటికీ గట్టుబడి కలర్ కూడా చేంజ్ అవుతుంది దగ్గర పడుతుందండి మనం మామూలుగా పాలతో చేసే కోవా కంటే ఇలా ఇరిగిన పాలతో చేసే కోవా ఫాస్ట్గా అవుతుందండి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను స్టవ్ దగ్గర ఉండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటే ఫాస్ట్గా అండి ఇదిగో చూడండి మన కావా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది ఇంకా దగ్గర పడిపోతుందండి మళ్ళీ ఆరాక మనకి కొంచెం కలర్ ఇంకా వైట్ వస్తుంది ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి తడి చేసుకొని వండు అవుతుందో లేదో పట్టుకొని చూడాలి ఇదిగోండి ఇలా వండు అయితే ఇంకా మనకు కోవా అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ వదిలేస్తే మనం ప్యాన్లో చూడండి ఇలాగ కోవా చక్కగా చల్లారింది అంటే మరీ పొడిగా అయిపోయేంత చల్లారకూడదు కొంచెం పట్టుకునే వేడి ఉన్నంత వరకు చల్లారి పెట్టాలి ఇలా కొద్దిగా నెయ్యి తీసుకొని ఇలాగ పాలకవా చేసే బిళ్ళలు ఉంటాయండి అవి లేకపోతే రౌండ్ బాల్స్ కింద అయినా చేసుకోవచ్చు ముక్కలాగైనా కోసుకోవచ్చు ఇప్పుడు ఇది పట్టుకోవడానికి సరిపడేంత వేడి ఉంది ఎక్కువ వేడి మీద పట్టుకోలేవండి చేతికి ఇలాగా నెయ్యి అప్లై చేసుకుని పట్టుకోవాలి ఇలా వండ కింద తీసుకోవాలండి కొంచెం బాగానే కాలుతుంది అలాగని ఊరుకున్నామంటే చల్లారిపోయి పొడుం పొడులా అయిపోద్ది అండి ఇలా పెట్టి ఇలా నొక్కాలి నొక్కి ఇలా తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా వస్తాయి అక్క ఇలా ప్లేట్లో పెట్టుకుంటే కొంచెం చల్లరాక అప్పుడు సర్దుకోవచ్చు మళ్ళీ అదేవిధంగా ఇదిగోండి చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని ఇలా పెట్టుకుని ఇలా నొక్కుంటున్నాను మనం లేకపోతే రౌండ్గా బాల్స్ లాగైనా చేసుకోవచ్చండి ఇది కోవా వేడిగానే ఉంటుందండి ఈ ఉడికి ఎండకి వేడి అస్సలు టచ్ చేయలేము నేనైతే ఫస్ట్ ఏదో పెట్టాను కానీ తర్వాత కాలుతుందండి ఇలా గరిటితో తీసుకొని కొంచెం ఇలా దగ్గర నొక్కుని ఇలా పెట్టుకుంటున్నాను ఇలా చేయడం వల్ల కొంచెం కాలడం తగ్గింది ఇది చూడండి మనకు పాలకా చక్కగా రెడీ అయిపోయినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్